తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. సార్, ఇప్పుడు హైదరాబాద్ అని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎందుకంటే మీరు, నాకు తెలిసి మీరు హైదరాబాద్ లోనే, మీరు ఇక్కడే పెరిగారు కదండి. 70 సంవత్సరాల నుంచి, 1970 ఆల్మోస్ట్ 70 నుంచి అండి, 80 నుంచి చూస్తున్నారా? నేను 55 నుంచి ఇక్కడ, 55 నుంచి హైదరాబాద్ ని చూస్తూ ఉన్నారు. రకరకాలుగా పరిణామాలు చెందింది కదండి. ఇప్పుడు అంటే ఒకప్పుడు కృష్ణనగర్ లో సినిమా వాళ్ళంతా, అంటే కృష్ణనగర్ అనగానే సినిమా లేదు బాబు, మా చిన్నప్పుడు ఇక్కడ నువ్వు కూర్చున్న చోట అడవి, ఇది ఇది పొలం, యాక్చువల్గా ఇది పొలం, అడవి అటు సైడ్ కొంచెం అటు సైడ్ అంతా అడవి, ఇది ఇది పొలాలు ఉండి. తర్వాత కృష్ణానగర్, ఇంద్రానగర్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత వచ్చింది. అది కొత్తగా వచ్చాయి కదండి. అంటే మీరు సినిమా షూటింగ్ పని మీద కావచ్చు, లేకపోతే అలా వెళ్తూ ఉండొచ్చు, ఆ టైంలో కూడా ఆ పరిసరాలన్నీ గమనించి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయింది, కొత్తగా కనిపిస్తుంది. మొన్న రజనీకాంత్ గారు ఒక 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్ని చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పి ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద రకరకాల వాదనలు కూడా జరిగాయి, అది వేరే విషయం. సో అంటే అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ పరంగా ఏ పార్టీ ఎక్కువ హైదరాబాద్ డెవలప్మెంట్కి బాగా ఆస్కారం కల్పించింది, ప్రోత్సాహం చేసింది అని అనుకుంటున్నారు సార్? అంటే ప్రపంచం మొత్తం మీద ఎవల్యూషన్ వచ్చింది. అది ఒక హైదరాబాద్కి వచ్చిందే కాదు, ఏ ఊర్లో చూసినా మీకు అట్లాగే వచ్చింది. సో హైదరాబాద్లో ఏంటంటే మీకు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ బాగా పెరిగిపోయి, బిజినెస్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిపోవటం వలన మీకు ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ కొత్తగా వచ్చినాయి. మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చేటప్పటికి ఒక సడన్గా చేంజ్ కనపడింది. అంతే తప్ప మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చింది, రోసే గారు ఉన్నప్పుడు కూడా కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కూడా చేశారు, ఎవరైనా చేశారు, అందరూ చేశారు. కానీ హైదరాబాద్ సైబరాబాద్ విజన్ ఏదైతే ఉందో, సైబరాబాద్ అనే దానికి ఎక్కువ ఆ విజన్కి సంబంధించిన ఈ క్రెడిట్ ఏమైనా తీసుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ, అంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అలాగే చాలామంది తెలుగుదేశం అభిమానులు వాళ్ళకి అంటగడుతూ ఉంటారు, అంటే వాళ్ళది క్రెడిట్ అన్నట్టు చెప్తూ ఉంటారు కదండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అంటగట్టడం కాదులేండి, అంటే నేను స్లిప్ అయ్యాను కానీ ఆ మాటని, అంటగట్టడం అని కాదు, అంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు అంటే ఆ విజన్ చేసింది ఆయన మొట్టమొదటి వ్యక్తిగా, అంటే ఇంత ఒక 20 ఏళ్ళ తర్వాత ఈ విధంగా మారబోతుంది అని ఆయన చెప్తూ ఉంటారు కదండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఆ విధంగా చేయడం వల్లనే జరిగిందంటారా? అదే లేదు, ఆయన చేయబోతే ఇంకో రకంగా హైదరాబాద్ కానీ ఉండుండేది, పేరు పెట్టారు. ఇప్పుడు డెఫినెట్గా హైటెక్ సిటీ వచ్చినప్పుడు డిజైనింగ్ అదంతా చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ ఉంది. ఓకే, ఆ బిగినింగ్లో, తర్వాత దాన్ని మళ్ళీ ఈయన వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని సపరేట్ చేశారు, ఈ సైబరాబాద్ చేశారు, ఇట్లా రకరకాలుగా చేసి ఒక ఆలోచన అయితే తయారు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్ళారు, డెవలప్ అవుతూ వచ్చింది, ఎవరి కళ్ళు చేసుకుంటూ వచ్చారు, కలిసిపోయింది, జరిగింది బాగా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎగ్జాంపుల్ చూపించే, యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ కొన్ని పెట్టింది, దాని నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి తిరగదోడుతూ ఉంది, కానీ దాన్ని ముందుకు తీసుకునేట్లేదు. ఇలాగా ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళట్లేదు, డిస్ట్రక్టివ్గా వెళ్తూ ఉంది. రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళు చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు డిస్ట్రక్ట్ చేస్తే ఎలాగా అని ఒక రకమైన వాదన వినిపిస్తూ ఉంటుంది సార్. ఈ రాజకీయాలు దరిద్రం పట్టినవి, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏది నిజం ఏది అబద్ధం అంటే. ఇప్పుడు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, మీరు చెప్పినవి కొన్ని కరెక్ట్, కొన్ని డెఫినెట్గా కరెక్ట్. తిరగదోడుకోవటం అనేది ఉండదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసినా కానీ ఆ గవర్నమెంట్ ఎక్కడ ఆపిందో అక్కడి నుంచి కంప్లీట్ చేసుకురావటం యువత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ పని. అది లేకుండా డెఫినెట్గా మొన్న వచ్చి కొత్త గవర్నమెంట్ ఈ అడ్డం పడ్డాయి కొన్ని, అవి లేదా పోలవరం ఇప్పటికి అయిపోయేది. జగన్ గారు గవర్నమెంట్, జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక కొన్ని రకాలు చేశారు. జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఆ స్కూల్స్ రిపేర్ అవటం కానీ, హాస్పిటల్స్ అవటం కానీ, సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ హాస్పిటల్, మన కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. సో మెడికల్ హెల్త్ వైజ్ ఇప్పుడు విలేజ్ డాక్టర్స్ అని, ఫ్యామిలీ డాక్టర్స్ అని కాన్సెప్ట్ పెట్టి ఇవన్నీ వచ్చారు. మంచి మంచి ఇవన్నీ మంచి, పిల్లలకి ఎడ్యుకేషను ఇవాళ ఎవరైనా కానీ ఒక మంచి స్కూల్లో మంచి బట్టలు వేసుకుని మంచిది వెళ్తాను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి చేసుకుని చదువుకునేటట్టు చేశారు. సో దేర్ ఆల్ సమ్ మంచి పనులు చేశారు కదా. అంటే మీరు ఆలోచిస్తే ఇప్పుడు అవన్నీ వాళ్ళు చేసినవి ఒక 10 ఇయర్స్ తర్వాత, వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు,
టెన్ ఇయర్స్ తర్వాత ప్రతి ఇంట్లోనూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు బట్టలు వేసుకోవటం అవసరమా? బట్టలకి 12,000 ఇచ్చేస్తే బట్టలతో అయిపోతుందా? పుస్తకాలు ఇస్తే పుస్తకాలు కొనుక్కోలేక చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్నటిదాకా బట్టలు లేక స్కూల్కి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. టాయిలెట్లు లేక స్కూల్స్ మానేసిన ఆడపిల్లలు ఉన్నారు. ఈ బిల్డింగులు లేక చదువే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వస్తే ఒక 10 ఇయర్స్ టైం అయ్యేటప్పటికి ఒక జనరేషన్ ఎడ్యుకేటెడ్ జనరేషన్ వస్తుంది కదా. చదువు ఉంటే విజ్ఞానం వస్తే ఆటోమేటిక్గా పెరుగుతారు కదా. ఇవాళ మనం చదువు లేదనే కదా రిజర్వేషన్ అని అదని ఇదని, మళ్ళీ రిజర్వేషన్ రైటా తప్ప అని ఎన్ని కొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే నీకు ప్రజలు మొత్తం అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారో, అందరికీ సమానమైన హక్కులు కలుగుతున్నాయో, ఎప్పటికైతే అందరూ సమానంగా చూడబడుతున్నారో, ఆటోమేటిక్గా నీకు మంచి జరుగుతుంది. అది విజన్, అది కూడా విజనే అనుకోవాలిగా. ఇప్పుడు ఇటు పెట్టా హైదరాబాద్ విజన్ అని మనం అంటున్నాము, అది ఇంకోటి విజన్ అంటున్నాం, ఇది ఇంకో విజన్. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఒక కామన్ మ్యాన్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేకపోయేవాడు. 104 వచ్చింది. ఎప్పుడు మనకి అంబులెన్స్ దొరికేది కదా ఆ రోజుల్లో. 104 ఆయన వచ్చినాక 104, 108 ఇవన్నీ అవైలబిలిటీ వచ్చినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఇంజనీర్లు వచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోతే చాలామంది చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కాలేజీలు పెట్టినాక చదువు పెరిగింది. కాలేజీలు పెట్టినా కాలేజీ ఫీజు కట్టలేక ఎంతోమంది చేరలా. ఆ కాలేజీలకు రీఎంబర్స్మెంట్ ఇచ్చినాక ఆ కాలేజీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసింది ఆ కాలేజీలు అన్నీ సర్వైవ్ అయినాయి అంటే కేవలం ఈయన వచ్చిన రీఎంబర్స్మెంట్ పెట్టిన, లేకపోతే మూసేసి ఉండేవారు వాటికి. దాని గురించి ఎవరు చెప్పరు సార్. వైఎస్ గారు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టి అంటే ఒక విధంగా తెలుగు ప్రజల్లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైన ఇది ఉందండి. సో అదే జగన్ గారిని మొన్న 2019 ఎలక్షన్లో గెలిపించింది అని భావించచ్చా అండి? 100% ఎందుకంటే ఆయన ఆయన పెద్ద ఆయన సింపతి ఉంటుంది. ఓకే, అంటే ఆ సింపతితోనే అంతకుముందు కొంచెం తక్కువ ఓట్లతో ఓడిపోయారు ఆయన. నెక్స్ట్ ఏంటంటే ఆ పాదయాత్ర గీతయాత్ర చేసినాక ఈయన కూడా ఆయనలాగా చేస్తాడేమో అని ఆశపడి ఓట్లు వేశారు. మరి ఇప్పుడు చేశాడా లేదా అనేది రేపు ఎలక్షన్లో చెప్తారు ప్రజలు. మీ అనాలిసిస్ ఏంటి సార్, చేశాడా లేదా అన్న దాని మీద? ఇయో నేను చెప్పాను కదా ఇందాక, అది కొన్ని చేసినట్టే ఉంటుంది, కొన్ని చేయనట్టు ఉంటుంది. ఏది చేశాడు ఏది, ఇప్పుడు మనం అక్కడ ఉండమమ్మా, ఇక్కడ కూర్చుని ఊరికి చూసి ఏదో పేపర్లు చూసి టీవీలు చూసో లేకపోతే మనంతటా మనం తెలివితేటలు గలవాళ్ళు అని ఆలోచించి, మేధావర్గం అని మనం అనుకుని ఆలోచించి వాళ్ళని గురించి ఏదో కామెంట్ చేస్తానికి మనకు హక్కు లేదు. అయినా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మనం అందరం ఈ టెక్నాలజీని వాడుకుని మనం ఈ విశ్లేషణలు చేసి టీవీల్లో మాట్లాడేసి డబ్బులు సంపాదించుకుంటున్నాం కాబట్టి ఏది పడితే అది వాగుతున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారి దైవాలు అంటే మొన్న ఇష్యూ మీద ఆయన చెప్తున్నారు కదా మొత్తం మన స్లైటీ అనేది ఐటీ కిందే వస్తాం కదా మనం. టెక్నాలజీ ఇదంతా టెక్నాలజీ కదా, టెక్నాలజీ ఆయన తెచ్చారు. ఆ టెక్నాలజీ లేకపోతే నీకు నాకు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ నేను డైరెక్టర్, మన ఇద్దరం ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? ఈ ఉద్యోగం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి దైవాలే కదా మరి. సో ఆయన దైవాల మనం వాళ్ళు సంపాదించి బతుకుతున్నాం కదా ఈ వయసులో. అక్కడి నుంచి వెళ్ళకూడదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళకూడదు, మనం ఇట్లా బతుకుతున్నాం. సో మనకి మనం దాంతో మేధావులం అయిపోయాం అన్నమాట. కడనిగా మనం మేధావర్గం కాబట్టి మన ఇష్టం వచ్చింది అది అది కరెక్ట్ కాదు. సో పీపుల్ విల్ డిసైడ్. ఇక్కడ నేను ఐ కెన్ స్పీక్ అబౌట్ తెలంగాణ, ఇక్కడ నేను పౌరుణ్ణి కాబట్టి నేను బీఆర్ఎస్ ఇంకోటో ఇంకోటో మాట్లాడటానికి కొంచెం నాకు హక్కు ఉంది. ఆంధ్రాల గురించి మాట్లాడే మనకు హక్కే ఉంటుంది, ఊరికే మన మేధావర్గం తెలివితేటలు.